తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారు ఈ వారం తమ ప్రతిభా పాఠవాలను కనబరుస్తారు. కార్యాలయంలో ఉన్నత పదవులను సాధించడానికి కావలసిన ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అదేవిధంగా శుభకార్యాలు కూడా ఓ కొలిక్కి వస్తాయి, ముడిపడతాయి. మంచి ఫలితాలను సాధించగలుగుతారు. ఆర్థిక సర్దుబాట్లను నేర్పుగా చేయగలుగుతారు. కుటుంబంలోని మరొకరి పేరు మీద నూతన బ్యాంక్ అకౌంట్లను ప్రారంభించాలని సూత్రప్రాయంగా నిర్ణయించుకుంటారు. గ్రీన్ కార్డ్ లభిస్తుంది. ఎదుటివారు చెప్పేది ఆశాంతం వినండి. అందువల్ల మీకు తెలియనటువంటి కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం లభిస్తుంది. లోకులు కాకులని ఎవరి మాటలు లెక్కబెట్టరు. కానీ మీరు చేసే పనిలో నిజాయితీ ఉంటే చాలని చెప్పని భావిస్తారు. ఆ నిజాయితీ లోపించినప్పుడు అది మీ వ్యక్తిత్వానికి కూడా మద్దతు ఇస్తుందని భావించి ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మీలోని ఈ మంచి భావాలు మీకు సంఘంలో గౌరవ మర్యాదలను పెంపొందింపజేస్తాయి. అప్పు చేయకపోవటమే నిజమైన పొదుపు అని చెప్పని భావిస్తారు. మిమ్మల్ని ఆర్థిక సహాయం అడిగిన వారికి కూడా ఈ సలహానే ఇస్తారు. ఈ ధనుసు రాశి వారు కూడాను ఫిబ్రవరి 27వ తేదీన మహాశివరాత్రి నాడు జరిగేటువంటి మహాపాశుపత హోమంలో పాల్గొని మహాపాశుపత హోమాన్ని చేయించడం చెప్పదగిన సూచన. ఇందువల్ల అనేక రకాలైనటువంటి మంచి విషయాలు సంప్రాప్తంలోకి వస్తాయి. గొప్ప అదృష్టం కలిసి వస్తుంది.